ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. నేటి దినాంశం యేసు అనగా రక్షకుడు. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన ప్రధానమైన ఉద్దేశం ఆయన ఏదో గొప్పవాడవ్వాలనో లేదా ఆయన పేరే ఈ భూమి మీద మారుమోగిపోవాలని రాలేదండి. ఈ భూమి మీదకి ఆయన వచ్చింది తన ప్రజల కొరకు. రెండోదిగా ఆయన భూమి మీదకి వచ్చింది వారి పాపం నుండి వారిని రక్షించుటకు. కనుక తన ప్రజలు ఎవరు అనగా, ఈ దినాన ఈ మాటలు వింటున్న నీవు నేను ఆయన ప్రజలమే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన రెండవ ఉద్దేశం ఏంటంటే మన పాపములను క్షమించుటకు. ఈ దినాన భూమి మీద నివసించిన ప్రతి మనిషికి కావలసిన ప్రధానమైన అవసరత ఏంటంటే వారి పాపము నుండి వారు రక్షించబడాలి. మానవులకు ఉన్న ప్రధానమైన అవసరత పాపక్షమాపణ, రక్షణ. ఈ రెండు ప్రతి మానవుడికి అవసరం. అది ఇచ్చుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు మనిషిగా నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఇది గ్రహించిన నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు జీవించుటకు, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుటకు ఇష్టపడుతున్నట్లయితే దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగుణుడ మా యేసయ్య, మా రక్షక, ఇది నాన్న మీరు మాతో మాట్లాడిన మాట బట్టి వందనాలు. నిజమే, ఏ మనుషుడు కూడా తన పాపమును తానే క్షమించుకొని తన పాపములను తను తానే రక్షించుకునే శక్తి భూమి మీద ఎవరికీ లేదు. మా పాపాలను క్షమించగలిగిన దేవుడు మీరు ఒక్కరే. మమ్మలను రక్షించగలిగిన దేవుడు మీరు ఒక్కరే. మా పాపాలు క్షమించుటకై మమ్మలను రక్షించకై మీరు పరమును వీడి భూమికి వచ్చారు. మా కొరకు మీరు చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ఇది మా యొక్క పని బాటల్లో తోడుగా నేడుగా ఉండి నడిపించమని, మమ్మలను మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మా ప్రతి అవసరత నీ నామంలో తీర్చబడుకు సహాయం చేయమని యేసయ్య నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.